Welcome to everyone. Ap and TS Eamcet 2023. So, andar preparation start chesara? Evaru preparation ekkada varaku vachindi? Asalu start chesara leda? Physics meeku hard anukunte, physics anedi hard aithe kaadu. Manam koncham smart ga physics ni chadiveste matram physics lo meer ippudu 25 marks aithe score chesayachu. Endukante manaku ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి అన్ని చాప్టర్స్ అయితే ఉంటాయి, కానీ ఎగ్జామ్లో అన్ని చాప్టర్స్ నుంచి సేమ్ వెయిటేజ్ ప్రకారం మనకు క్వశ్చన్స్ రావు. కొన్ని చాప్టర్స్ నుంచి హై వెయిటేజ్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 9 చాప్టర్స్ మీరు చదివితే మీకు 25 మార్క్స్ వస్తాయి. 25 మార్క్స్ రావాలంటే ఇప్పుడు ఈ 9 చాప్టర్స్ మీరు ఎలా చదవాలి వన్ బై వన్ అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ మనకు ఐపీ ఎగ్జామ్లో ఇప్పుడు ఒక చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందంటే అదే చదువుతాం, 4 మార్క్స్ వస్తుందంటే అదే చదువుతాం కదా. సో కొన్ని చాప్టర్సే 20 మార్క్స్ 22 మార్క్స్ ఇలా కవర్ చేస్తాయి, మిగిలినవన్నీ ఆ ఫుల్ చాప్టర్ చదివినా కూడా మనకు 5 మార్క్స్ 4 మార్క్స్ ఇలానే ఉంటాయి కదా. సేమ్ యాజ్ టీజ్గా మనకి ఎంసెట్లో కూడా ఇలానే ఉంటాయి. సో ఇప్పుడు ఈ 9 చాప్టర్స్ మీరు ఫస్ట్ చదివితే ఫిజిక్స్ ఇంకా మీకు 25 మార్క్స్ మీ ప్యాకెట్లో పెట్టుకున్నట్టే ఇంకా. సో ఆ చాప్టర్స్ ఏంటి చూద్దాం, తర్వాత 25 మార్క్స్ ఎలా వస్తాయనేది కూడా క్లారిటీగా చెప్తాను, వన్ బై వన్ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ 3 మార్క్స్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ 2 మార్క్స్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ 2 మార్క్స్, వర్క్ పవర్ ఎనర్జీ 3 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 3 మార్క్స్, యాసిలేషన్ 2 మార్క్స్, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 3 మార్క్స్, థర్మోడైనమిక్స్ 2 మార్క్స్, సెమీకండక్టర్స్ 2 మార్క్స్. సో ఇందులో మనకు ఓవరాల్గా ఇప్పుడు ఈ 9 చాప్టర్స్ నుంచి మనకు కవర్ అయ్యే క్వశ్చన్స్ ఎంసెట్లో 22 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు 1 or 2 క్వశ్చన్స్ డిఫరెన్స్ వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ 9 చాప్టర్స్ నుంచి మీకు 20 క్వశ్చన్స్ ఎంసెట్లో రావడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్ రావాలి అంటే మీరు ఫస్ట్ ఈ చాప్టర్స్ సంబంధించి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, మనకు ఫిజిక్స్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఫార్ములాస్ సంబంధించి 1 or 2 స్టెప్లోనే మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. కానీ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అనగానే చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడతారు, అలాగే నర్వస్ ఫీల్ అవుతారు, మనకు ఫిజిక్స్లో ఫార్ములాస్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ చేస్తామా లేదా. మ్యాథ్స్ ప్రాబ్లం కంటే ఫిజిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. అది ఎలా అనేది, ఫార్ములాస్ ఎలా సాల్వ్ చేయాలి చాప్టర్ వైజ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మరొకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్ సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ షార్ట్కట్స్ అనేది ఆ వీడియో చూసినప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఈ చాప్టర్స్ అన్నిటికీ మనకు 20 క్వశ్చన్స్ కన్ఫామ్గా మీరు రాస్తే మనకు మిగిలిన ఇంకా 20 బ్యాలెన్స్ ఉంటాయి కదా క్వశ్చన్స్. సో ఈ 20 క్వశ్చన్స్కి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా టిప్స్ ట్రిక్స్ యూజ్ చేసుకొని మనం ఇంకా 5 to 8 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓవరాల్గా ఫిజిక్స్లో 25 మార్క్స్ మీరు ఫస్ట్ ఈ 9 చాప్టర్స్ చదివేయండి, 25 మార్క్స్ మీ చేతిలో ఉండేలా నేను చేస్తాను. మిగిలిన వీడియోస్లో మీకు వన్ బై వన్ చాప్టర్ వైజ్ మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఎలా షార్ట్కట్స్ సాల్వ్ చేయాలి ఫిజిక్స్తో అనేది క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ మాకు ఇప్పుడే కావాలనుకుంటే లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది, ఒకసారి ఆ వీడియో లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. ఫిజిక్స్లో షార్ట్కట్ యూజ్ చేసుకొని మార్క్స్ గెయిన్ చేయడం చాలా ఈజీ ఇంకా. సో అవి కూడా మీకు అన్ని వీడియోస్ అందిస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి, మీకు అన్ని పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.